లక్ష్మీరథం జరిగింది. నిన్ననే అన్ని స్వీట్స్ ఆల్మోస్ట్ చేసేసుకుని ఉంటారు చాలా మంది. ఈ రోజు రాఖీ పండుగకి ఏం స్వీట్ చేయాలని చెప్పి మీరు చాలా మంది ఆలోచిస్తూ ఉండొచ్చు. ఊరికి చక్కెర వాడడం వల్ల కూడా హెల్త్ కి అంత మంచిది కాదు. సో హెల్దీగా మీ చేతులతో మీరు మీ అన్నదమ్ముళ్ళకి చక్కగా ఒక స్వీట్ చేయడం ఈ రోజు నేర్పిస్తాను. అది ఎలా చేయాలో, దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో ఈ రోజు చూద్దాం మనం. డేట్స్ తీసుకోవాలండి. డేట్స్ మీ దగ్గర సీడ్లెస్ ఉంటే సీడ్లెస్ యూస్ చేయొచ్చు, లేకపోతే సీడ్స్ ఉన్నవైతే సీడ్స్ తీసేసి దాన్ని ఒక మిక్సీ జార్లోకి వేసుకుని రెడీ పెట్టుకుందాము. మనము చేసేది డ్రై ఫ్రూట్ లడ్డు కదండి, చాలా హెల్దీ. సో ఈ డేట్స్ అనేవి మనకి స్వీట్నర్ కింద యూజ్ అవుతాయండి. సో 1 కప్ తీసుకుని రెడీ పెట్టుకుంటున్నాను. ఇంగ్రీడియంట్స్ చూసాం కదా, ఇప్పుడు మనం ఎలా తయారు చేయాలో చూద్దాము. ఫస్ట్ మనం స్టవ్ ఆన్ చేసి ఒక క్యాస్ట్ ఐరన్ మూకుడు పెట్టుకున్నానండి. మీ ఇంట్లో క్యాస్ట్ ఐరన్ లేకపోతే దయచేసి యూస్ చేయడానికి ట్రై చేయండి ఫర్దర్గా, ఎందుకంటే క్యాస్ట్ ఐరన్ వల్ల మనకి ఐరన్ అబ్జార్ప్షన్ అనేది చాలా బాగుంటుందండి. సో క్యాస్ట్ ఐరన్లో చేసిన వంటలు చాలా హెల్దీ అన్నమాట. సో ఇప్పుడు క్యాస్ట్ ఐరన్ మూకుడు పెట్టుకున్నాను. ఇందులో 1.5 స్పూన్ ఘీ వేస్తున్నాను. ఇప్పుడు ఇందులో మనం ముందుగా చాప్ చేసుకున్న బాదం, క్యాష్యూ, మీకు కావాలంటే క్రంచీగా ఉండడం కోసం నేను పంప్కిన్ సీడ్స్ యాడ్ చేస్తున్నానండి, మీకు ఇది ఆప్షనల్. పంప్కిన్ సీడ్స్ ఇవి ఫస్ట్ ఫ్రై చేసుకోవాలి. ఇది ఒక 5 మినిట్స్ లో ఫ్లేమ్ మీద పెట్టి ఫ్రై చేయాలి. ఇది లో ఫ్లేమ్ మీద పెట్టి మాత్రమే చేయాలండి, ఎందుకంటే మనము గుర్తుపెట్టుకోవాల్సింది ఇక్కడ క్యాస్ట్ ఐరన్ దాంట్లో చేస్తున్నాము, హీట్ ఎక్కువ ఉంటుందండి. సో మీరు చూసుకుని చాలా లో ఫ్లేమ్లో పెట్టుకుని మెల్లిగా వేయించుకుంటూ ఉండాలి ఒక 5 మినిట్స్ అండి. ఈ నట్స్లో ఉన్న పచ్చి వాసన పోతుంది అన్నమాట. సో అప్పటిదాకా మనం చక్కగా వేయించుకోవాలి. సో ఇది వేగుతోంది కదండి, మనం ఇప్పుడు ఈ గ్యాప్ లో మనం ఏం చేయొచ్చు అంటే, మనం ముందుగా డేట్స్ సీడ్లెస్ అయితే సీడ్లెస్ తీసుకున్న వాళ్ళు ఉన్నారు, లేదంటే సీడ్స్ తీసాం కదా, ముందుగా తీసి పెట్టుకున్నాం కదా, ఇది గ్రైండ్ చేసుకుందాం. ఇందులో వాటర్ కానీ ఘీ కానీ నేను ఏది యాడ్ చేయలేదండి, ఓన్లీ డేట్స్ మనం గ్రైండ్ చేయాలి. ఫోర్స్ గా గ్రైండ్ చేసుకుంటే చాలండి, పేస్ట్ లాగా అవసరం లేదు, నార్మల్ గా చాలు. ఈ ఇప్పుడు మనము ఇది ఆల్మోస్ట్ వేగుతూ కూడా మీకు 5 మినిట్స్ అయ్యాయి. ఇప్పుడు మనము ఈ పేస్ట్ ని ఈ నట్స్ లో వేసేస్తాము. ఇలా మనం యాడ్ చేసేసి మొత్తం అంతా కలిగేంత వరకు మిక్స్ చేసుకోవాలి. ఈ డేట్స్ అంతా కూడా ఈ నట్స్ తో మొత్తం అంతా మిక్స్ అయిపోవాలండి. ఇది లో ఫ్లేమ్ మీద పెట్టుకోండి, మొత్తం ప్రాసెస్ అంతా లో ఫ్లేమ్ మీదే. ఇప్పుడు ఈ డేట్స్ అంతా యాడ్ చేస్తాం కదా, ఇది మంచిగా గరిటతోటి కొంచెం ఇలా అనుకుని స్ప్రెడ్ చేసుకుంటూ నట్స్ తో కలుపుకోండి. మిక్స్ అయిపోయాయి కదండి, ఇప్పుడు మనము మన టేస్ట్ కి తగ్గట్టు కొన్ని కిస్మిస్ వేస్తున్నాను. బ్లాక్ అండ్ యెల్లో తీసుకున్నాను నేను, ఇష్టం ఉన్న వాళ్ళు వేసుకోవచ్చు లేకపోతే లేదండి, ఇది ఆప్షనల్. ఇది నెయ్యిలో ఎందుకు వేయించలేదంటే అండి, ఇది లావుగా అయిపోతాయి సో ఆ ఫ్లేవర్ బాగోదు. సో ఇలా నార్మల్ గా వేసుకోవడమే పైన. దీన్ని ఇప్పుడు కలిపేసేయాలి మొత్తం. ఇప్పుడు చూసారు కదండి మొత్తం అంతా కలిసింది. ఇప్పుడు లాస్ట్ ఇది ఎండింగ్ అండి, స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. ఆఫ్ చేసేసుకున్న తర్వాత జస్ట్ 1/2 స్పూన్ నెయ్యి వేసుకోండి పైన, వేసేసి బాగా కలిపేసి ఒక ప్లేట్ లోకి తీసేసుకుందాం. ఇలా బాగా మిక్స్ చేసేసుకుని దీన్ని ఇప్పుడు ప్లేట్ లోకి తీసేస్తానండి. సో ఈ మిక్స్చర్ అంతా మూకుల్లోంచి ప్లేట్ లోకి తీసేసుకున్నాను. ఇది కొంచెం వేడిగా ఉన్నప్పుడే మనము చేతితోటి ఉండలు చేసేసుకోవాలండి, మనం చేయి పట్టే అంత చేసుకొని చేసేసుకోవాలి. ఇలా నీట్ గా
ఉండలు చుట్టేసుకోవాలండి. కొంచెం వేడున్నప్పుడే చుట్టేసుకుంటే మీకు నీట్గా వస్తాయన్నమాట. కొంచెం వేడి తగ్గితే మీకు కొంచెం చేసుకోవడం కష్టమవుతుంది. సో వీలునంత మట్టుకి వేడి మీద చుట్టడానికి ట్రై చేయండి. సో ఇలాంటి టేస్టీ హెల్దీ న్యూట్రిషియస్ లడ్డూలు రెడీ అయిపోయాయండి. ఇవి మన డ్రై ఫ్రూట్ లడ్డూలు. దీన్ని ఇప్పుడు మనం సర్వింగ్ ప్లేట్లో తీసేసుకుందాము. సో ఇక మన చేతులతో చాలా ఈజీగా 30 మినిట్స్లో చేసిన లడ్డూలని మీ అన్నయ్యలకి మీ తమ్ముళ్ళకి గిఫ్ట్ కింద ఇవ్వచ్చు. చాలా హెల్దీ న్యూట్రిషియస్ డ్రై ఫ్రూట్స్ తప్ప మనకి ఇందులో ఏం యాడ్ చేయలేదండి. న్యాచురల్ స్వీట్నర్ ఓన్లీ డేట్స్ ఉంది, చాలా హెల్దీ. సో ఇది ట్రై చేసి వాళ్ళు ఏమన్నారో, మీ రాకీ ఎలా జరిగిందో నా కమెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మళ్ళీ వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.